అనాజనపల్లి అనే గ్రామంలో వీరయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. వీరయ్యకి బద్ధకం చాలా ఎక్కువ. తన తాతల నుండి వచ్చిన ఎంతో ఆస్తిని తన బద్ధకంతో ఏ పని చెయ్యకుండా తిని కూర్చోవడంతో వందల ఎకరాలు అన్నీ పోయి చివరికి వీరయ్యకి ఒక అరెకరం మాత్రం మిగిలింది. దానిలో కూడా వీరయ్య ఎలాంటి పంట వెయ్యకపోవడంతో అది కూడా బీడు భూమి అయిపోయింది. వీరయ్య భార్య కాంతమ్మ రోజూ పనికి వెళ్లి ఇల్లు గడిచేలా చేస్తుంది. వీరయ్య మంచిగా బారెడు పొద్దెక్కినా ఇంకా మంచంపై పడుకొని, "కాంతమ్మా, కాంతమ్మా, ఎక్కడున్నావే, తొందరగా రా" అని గట్టిగా కేక వేసి కాంతమ్మని పిలిచాడు. అలా వీరయ్య గట్టిగా కేకలు వేయడంతో కాంతమ్మ ఏమైందో అనుకుని గబగబా పరిగెత్తుకుంటూ వీరయ్య గదిలోకొచ్చింది. "ఏంటయ్యా, ఏమైంది?" అంటూ అడిగింది. అప్పుడు వీరయ్య, "ఏం లేదు, బాగా ఉక్కపోస్తుంది, కొంచెం ఫ్యాన్ స్విచ్ వేయ్" అప్పుడు కాంతమ్మ కోపంగా, "ఏంటి, ఈ ఫ్యాన్ స్విచ్ వేయడానికి నన్ను పిలిచావా? ఏ లేచి వేసుకోలేవా?" "అబ్బో, ఇప్పుడు లేచామంటే నిద్ర మొత్తం పోతుంది, మళ్ళీ రావడం కష్టం. అయినా నిన్ను వెయ్యమంది స్విచ్చేగా, ఏదో బరువులెత్తే పనేమైనా చెప్పానా ఏంది?" "ఈ ఇంట్లో ఏ పనైనా నేనే చెయ్యాలిగా, అయినా నీ పథకంతో చేస్తున్నా." "ఓ, ఇప్పుడు ఇలా అంటున్నావు, కానీ మరి ఇష్టపడి మరీ పెళ్ళెందుకు చేసుకున్నావు?" "ఆ, వచ్చిన వాళ్ళంతా నీ గురించి, అబ్బా పిల్లోడు మంచోడు, ఒక్క చెడు వ్యసనం కూడా లేదు, పైగా ఇల్లొదిలి ఎక్కడికి పోడని చెప్తే చేసుకున్నా. నాకేం తెలుసు, ఇల్లొదిలి బయటికి కూడా పోలేని వాడంటే మరీ ఇలా బద్ధకంతో పోలేడని అర్థం కాలేదు నా మట్టి బుర్రకి." "అది సరే గాని, ఆ కాలివేలు చివర చిన్నగా దురద పెడుతుంది. ఇప్పుడు ఆ చెయ్యిని అంత దూరం సాగదీసిపోకడం నా వల్ల కాదు, గాని కొంచెం గోకి పెట్టవా?" అంటూ అడిగాడు వీరయ్య. అప్పుడు కాంతమ్మ కోపంగా, "ఎందుకు గోకను, కాని ఇలా వేళ్లుంటే ఎప్పుడు దురద పెడుతూనే ఉంటాయి, వాటిని లేకుండా చేస్తే పీడ విరగడవుతుందిగా" అని కత్తి తీసుకురావడానికి కాంతమ్మ వంటగదిలోకి వెళ్ళింది. దాంతో వీరయ్య భయపడి లేచి, "వామో, దీనికి దొరికామంటే మన పని అవుట్, చలో" అని బయటికెళ్ళిపోయాడు. అలా వీరయ్య బయటికి పరిగెత్తటం వీరయ్య ఫ్రెండ్ అయిన సుధాకర్ చూశాడు. "ఏరా వీరయ్య, ఎన్నాళ్ళని ఇలా బద్ధకంగా ఏ పని చేయకుండా ఖాళీగా ఉంటావురా?" "ఖాళీగా ఎవడున్నాడు ఇప్పుడు, పొద్దున్నే 10 లేస్తానా, లేచి టీ తాగుతానా, స్నానం చేస్తానా, బట్టలు వేసుకుంటానా, అప్పటికే ఆయాసం వచ్చి పడుకుంటానా, మళ్ళీ మధ్యాహ్నం లేచి తింటానా, భుక్తాయాసంతో మళ్ళీ పడుకుంటాను, సాయంత్రం లేస్తానా, మా ఇంట్లో కొంతసేపు నడుస్తానా, అప్పటికే మళ్ళీ ఆకలి వేస్తుందా, మళ్ళీ తింటానా, ఆ తర్వాత పడుకుంటాను. ఇప్పుడు చెప్పురా, నేను ఖాళీగా ఎక్కడున్నాను?" అంటూ ఆయాసంగా చెప్పాడు వీరయ్య. వీరయ్య మొత్తం చెప్పింది విని సుధాకర్ వీరయ్యని పైనుండి కిందకి చూసి, "తినడం కూడా ఒక పనినారా, నువ్వు మారో" అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోతున్న సుధాకర్ని చూసి, "సుధాకర్, అరే సుధాకర్" అంటూ పిలిచాడు వీరయ్య. "ఏంటి వీరయ్య?" "ఆ, ఏం లేదు, నీతో మాట్లాడుతుంటే నా ఉంగరం కింద పడింది, కాస్త తీసిస్తావా, వంగలేను, నడుం పట్టేసింది" అన్నాడు వీరయ్య. సుధాకర్ మనసులో వీరయ్యని తిట్టుకుంటూ, "వీడు వీడేశాలు, వంగి ఉంగరం తీసుకోవడం కూడా బద్ధకమే వీడికి" అనుకుంటూ తీసిచ్చి వెళ్ళిపోయాడు. వీరయ్యకి ఉన్న బద్ధకంతో విసిగిపోయిన కాంతమ్మ ఎలాగైనా సరే వీరయ్యకి బుద్ధి చెప్పాలనుకుని వీరయ్యతో గొడవ పెట్టుకుని తన అమ్మగారింటికి వెళ్ళిపోయింది. వీరయ్యకి ఆ రోజు నుండి తినడానికి కూడా అన్నం లేదు. బయటకెక్కడికైనా వెళ్లి పని చేద్దామన్నా కూడా వీరయ్య బద్ధకం గురించి తెలిసి ఎవ్వరూ కూడా పనివ్వడం లేదు. పాపమని ఒక ఇంటి దగ్గర వాచ్మెన్ పనిస్తే వీరయ్య పొద్దంతా పడుకుని ఉండడం చూసి వాళ్లు కూడా వెళ్లగొట్టారు. ఇక చేసేదేం లేక వీరయ్య తనకి ఉన్న అరెకరం పొలంలో పంట వేద్దామనుకుని వెళ్లి అక్కడ భూమిలో దున్నటం మొదలెట్టాడు. అలా కొద్ది దూరం దున్నగానే వీరయ్యకి నేలలో ఏదో ఇనుప ముక్క తగిలినట్టు అనిపించింది. వీరయ్య ఏంటా అని అక్కడ తవ్వటం మొదలెట్టగానే అక్కడ కొన్ని లంకె బిందెలు బయటపడ్డాయి. వీరయ్య వాటిని ఎవ్వరికీ తెలియకుండా ఇంట్లోకి తీసుకెళ్లి తెరిచి చూడగా అందులో చాలా బంగారు నాణాలున్నాయి. ఈ విషయం తెలిసి కాంతమ్మ పరుగున ఇంటికొచ్చింది. "చూసావా, ఇన్ని రోజులు నన్ను బద్ధకస్తుడని తిట్టావుగా, ఇప్పుడేమంటావు?"
ఆ బద్ధకంతో మళ్ళీ ఇదంతా పోగొట్టకు అంటాను అంటూ చెప్పింది. వీరయ్యకి లంకె బిందెలు దొరికాయని ఆ నోట ఈ నోట వెళ్లి తన ఫ్రెండ్ అయిన సుధాకర్ చెవిలో పడింది. అరే వీరయ్యా, మేమేం పాపం చేశాం రా? పొద్దంతా కష్టం చేసిన మాకురాని అదృష్టం నీ బద్ధకానికి వచ్చింది కదరా. ఇక నుండి నువ్వు బతకపు వీరయ్య కాదురా, అదృష్టపు వీరయ్యవి అంటూ అన్నాడు సుధాకర్. వీరయ్య గొప్పగా ఫీల్ అవుతూ వెళ్లిపోయాడు. పార్వతీపురం అనే ఊరిలో గురవయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా పిసినారి, పిల్లికి కూడా బిచ్చం వేయడని ఆ ఊళ్ళో వాళ్ళు అనుకుంటూ ఉంటారు. గురవయ్య కొడుకైన సూరి ఉదయాన్నే లేచి బాగా అరిగిపోయిన బ్రష్ పట్టుకుని గురవయ్య దగ్గరికి వెళ్లి నానా పేస్ట్ పెట్టు అంటూ అడిగాడు. అప్పుడు గురవయ్య పైన అటకపైన పెట్టిన ఒక పెట్టె తీసి దానికి ఉన్న లాక్ ఓపెన్ చేసి అందులో నుండి పేస్ట్ బయటికి తీసి పల్లి గింజ అంత పేస్ట్ సూరి బ్రష్ కి పెట్టాడు. అది చూసిన సూరి, నానా ఏంటి నాన్న ఇది, ఇది సరిపోదు. అయినా ఈ బ్రష్ చూడు, ఎప్పుడో నా చిన్నప్పుడు కొనిచ్చావు, ఇది అరిగిపోయింది నాన్న, నాకు కొత్త బ్రష్ కావాలి అంటూ అడిగాడు సూరి. వచ్చే పుట్టినరోజుకి కొనిస్తానులేరా, ఊరికేలా విసిగించుకో. నాన్న ఇదే మాట పోయిన సంవత్సరం కూడా చెప్పావు, నా జీవితాంతం ఈ ఒక్క బ్రష్తోనే తోముకోవాలి కావచ్చు. అయినా ఉన్నది నేను ఒక్కడిని కదా, ఈయన నాకు కూడా పెట్టకుండా డబ్బులు దాచుకుని ఏం చేసుకుంటాడో అనుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు సూరి. గురవయ్య తన దగ్గరున్న డబ్బుని అప్పుగా ఇస్తూ అధిక వడ్డీలు వసూలు చేస్తూ ఉండేవాడు. ఏవయ్యా శంకర్, ఎన్ని రోజులైంది డబ్బు తీసుకుని, మళ్ళీ తిరిగి కట్టవా? గురవయ్య నీకు తెలియంది ఏముంది చెప్పు, మొన్నే కదా ఇంట్లో సావయ్యింది, నీకిద్దామనుకున్న పైసలు కాస్త దానికే ఖర్చైపోయాయి. నువ్వు కొంచెం ఓపిక పడితే వచ్చే నెలలో ఖచ్చితంగా ఇస్తాను. నీ ఇంట్లో సావైతే నన్నేం చేయమంటావు శంకరు, గదేం కుదరదు, నా పైసలు నాకు కావాలి అని గురవయ్య పట్టుపట్టుకుని కూర్చున్నాడు. అది చూసి గ్రామ సర్పంచ్ అయిన వీరయ్య, పొరే పిసినారి గురవయ్య, శంకర్ ఏదో బాధలో ఉంటే నువ్వు పైసలంటావేందిరా, కొద్ది రోజులు ఓపిక పట్టు అంటూ చెప్పాడు గ్రామ సర్పంచ్ వీరయ్య. అవునా, నీకంత బాధగా ఉంటే నువ్వు ఇయ్యరాదు, ఓ చెప్పడానికి ఎవరైనా వస్తారు, నీ డబ్బులైతే తెలిసేదా నొప్పేంటో అంటూ వీరయ్యని ఎగతాళి చేసి మాట్లాడాడు. దాంతో వీరయ్య కోపంగా తన ఇంటికి వెళ్లి డబ్బు తెచ్చి గురవయ్య చేతిలో పెట్టి, ఇదిగోరా నీ డబ్బు, నువ్వెలాగే ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక రోజు నిండా ముంగుతావు, ఆ రోజు నీకు సాయం చేయడానికి కూడా ఎవరు ఉండరు అని చెప్పాడు వీరయ్య. పాయసలుంటే మనుషులెందుకు సేపు మనకు అంటూ వెళ్లిపోయాడు గురవయ్య. గురవయ్య అలా వెళ్తుంటే దారిలో తనకి ఒక పెళ్లి భోజనం కనిపించింది. అది చూసి, అమ్మయ్యా పెళ్లి భోజనం, ఈ పూట భోజనం ఖర్చు తప్పింది మనకి అనుకుంటూ గురవయ్య చాలా సంతోషంగా లోపలికెళ్లి కడుపు నిండా భోజనం చేశాడు. ఎవరికీ తెలియకుండా తనతో పాటుగా తెచ్చుకున్న సంచిలో రాత్రికి కూడా సరిపోయేలా భోజనం అందులో నింపుకున్నాడు గురవయ్య. అబ్బా కడుపు నిండా తిన్నాను, అసలు రోజుకొక్కసారి తింటే సరిపోదా? సరే ఇంత మంచి భోజనం పెట్టినందుకు వీళ్ళకి కట్నం వేద్దాం అనుకుంటూ జేబులో నుండి 10 రూపాయలు తీసి, రాయ్ నా పేరు గురవయ్య, 10 రూపాయలు కట్నం అంటూ చెప్పాడు. అక్కడందరూ 1000 రూపాయలు వేస్తుంటే గురవయ్య 10 రూపాయలు అనేసరికి అతను ఆశ్చర్యపోయాడు. అలా గురవయ్య ప్రతి విషయంలో పిసినారితనం చేసి ఆ డబ్బును బ్యాంకులో కూడా పెట్టకుండా తన ఇంట్లోనే పెట్టుకునేవాడు. గురవయ్య దగ్గర చాలా డబ్బుందని తెలుసుకున్న పక్క ఊరు సుబ్బు ఒకరోజు గురవయ్య దగ్గరికి వచ్చి, గురవయ్య గారు మీ గురించి చాలా విన్నాను, ఈ ఊళ్ళో పాపం అస్సలు డబ్బులు సంపాదించటం రానిది మీకే అని చెప్తున్నారు, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, మీరు నాకు 1000 రూపాయలు ఇస్తే మరుసటి రోజు నేను మీకు 2000 రూపాయలు ఇస్తాను అంటూ చెప్పాడు. పెట్టిన డబ్బులకి రెట్టింపు లాభం ఇస్తానని చెప్పడంతో గురవయ్యకి ఎంతో ఆశ మొదలైంది. కానీ గురవయ్య, ఏదన్నా చెప్పింది లాభసాటిగానే ఉంది కానీ అంత తొందరగా నమ్మలేం అని మనసులో అనుకుని సుబ్బుతో, సరేనయ్యా కానీ నా దగ్గర ప్రస్తుతానికి ఒక 10,000 మాత్రమే ఉన్నాయి అంటూ చెప్పాడు గురవయ్య.
సరేనండి, మీరు నా మీద నమ్మకంతో ఇవ్వండి, మీకు మీకు రెట్టింపిస్తాను అంటూ చెప్పాడు. గురవయ్య ఎంతో ఆనందంగా 10,000 ఇచ్చాడు. మరుసటి రోజు సుబ్బు 10,000కు 20,000 ఇచ్చాడు. అలా రోజు గురవయ్య ఇచ్చిన దానికి రెట్టింపిస్తూ ఉన్నాడు సుబ్బు. ఇలా ఎంతకాలం 10-20,000 సంపాదిస్తాం, ఈసారి మన దగ్గర ఉన్న డబ్బులని ఇద్దాం అనుకుని ఒకరోజు సుబ్బుకి గురవయ్య తన దగ్గరున్న డబ్బు మొత్తం ఇచ్చేశాడు. మరుసటి రోజు ఉదయమే సుబ్బు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు గురవయ్య. సాయంత్రమైనా ఇంకా రాలేదు. గురవయ్యకి చిన్నగా భయం మొదలైంది. మరుసటి రోజు కూడా సుబ్బు రాలేదు. సుబ్బు గురవయ్య ఇచ్చిన డబ్బుతో ఊరు వదిలి పారిపోయాడని తెలుసుకున్న గురవయ్య మోసపోయానని బాధపడుతున్నాడు. ఈ విషయం ఊరందరికీ తెలిసింది. అప్పుడు ఆ గ్రామ సర్పంచ్ అయిన వీరయ్య గురవయ్య దగ్గరికొచ్చి, చూసావా గురవయ్య, నీ అత్యాశ పిసినారితనంతో సంపాదించిన డబ్బంతా ఏమైందో. ఈ రోజు కనీసం నిన్ను చూడ్డానికి కూడా ఎవరూ రాలేదు. అందుకే డబ్బుల్ని సంపాదించుకోవడం ముఖ్యం కాదు, మనుషుల్ని సంపాదించుకోవాలి అంటూ చెప్పాడు. ఆ రోజు నుండి గురవయ్య తన పిసినారితనం వదిలి అందరిలా జీవించటం మొదలెట్టాడు.